హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టుడే అయితే నేను ఒక మంచి మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే ఒక మంచి హార్ట్ స్టోరీస్ హార్ట్ అనే కాదండి చాలా చాలా మంచి మంచి స్టోరీస్ అందరికీ నచ్చే స్టోరీస్ మంచి వాయిస్తో మంచి అంటే ఒక ఫుల్ అట్రాక్ట్గా మనం చూడగానే అబ్బా ఏముంది అనిపించే విధంగా ఉందండి నేను కూడా విన్నాను చాలా చాలా నచ్చింది నాకైతే గా నచ్చింది నేను కూడా ఇందులో మీకు చెప్తాను ఇందులో పెడతాను చూడండి నేను చెప్పడం ఎందుకు నాన్నారితో నేను చెప్తే బాగోదు కదా ఒక్కసారి మీరు కూడా వినండి వింటే ఆ మధుర అనుభూతి ఎంతో బాగుంటుంది అలాంటివి మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది మీకే కాబట్టి వాటిని మళ్ళీ మీ అంతలో మీరే కొనుక్కొని తీసుకోవచ్చు అనమాట నేను ఆ స్టోరీని ఇక్కడ పెడతాను వినండి ఓకేనా నా పేరు రాఘవ నా వయసు ముప్పై సంవత్సరాలు నేను కొద్ది రోజుల క్రితమే మా తల్లిదండ్రులతో ముంబైకి షిఫ్ట్ అయ్యాను ఇక్కడి ఉరుకుల పరుగుల జీవితం నాకెంతో నచ్చింది నేను అలాంటి లైఫ్ స్టైల్కి చాలా ఆకర్షితుడయ్యాను ఇంతకు ముందు నేను అమ్మ నాన్న ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం ఈ గ్రామంలోని లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎలా అంటే చాలా స్లో మోషన్లో నడుస్తున్నట్టు ఉంటుంది చిన్న గ్రామంలో స్లోగా నడిచే ఈ లైఫ్ స్టైల్ ఉరుకుల పరుగులతో నడిచే ఈ నగరం లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంటుంది ముంబైలో జీవితం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కాలేజ్లో అడ్మిషన్ దొరికింది కాలేజ్లో ఫస్ట్ డే ఎంటర్ అవ్వగానే కాలేజ్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను కళ్ళు పెద్ద పెద్దవిగా చేసుకొని కాలేజ్ మొత్తం అలా చూస్తూ ఉండిపోయాను ఇదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది ఎలా అంటే ఇంతకు ముందు ఎప్పుడూ ఈ ప్రపంచం ఇలా ఇంత అందంగా నాకు కనిపించలేదు చిన్న గ్రామంలో ఉన్నప్పటికీ నా కళలు అంత చిన్నగా ఉండేవి కాదు ఇలాంటి ఉరుకుల పరుగుల నగరంలో నా జీవితాన్ని గడపాలనుకునేవాణ్ణి నా కళలు చాలా పెద్దవి ఫస్ట్ టైం కాలేజ్లో అడుగు పెట్టగానే నా మనసులో ఎక్స్ప్రెషన్ ఏంటంటే వామో ఇలా అనిపించింది ఫస్ట్ టైం కాలేజ్లో అడుగు పెట్టగానే నా చూపంతా అమ్మాయిల వైపే ఇంకా వారి డ్రెస్సుల మీద ఇదేంటి వీళ్ళు ఇంత చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఇలా కాలేజీకి ఎలా వచ్చేశారు మా ఊళ్ళో అయితే అమ్మాయిలు ఇలా ఉండరు వాళ్ళ బాడీని ఇంత ఎక్స్పోజ్ చేయడం నేను ఎప్పుడూ మా ఊళ్ళో చూడలేదు నేను వచ్చిన ప్రాంతంలో అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అనే మాట పక్కన పెట్టండి అసలు అలాంటి డ్రెస్సులు వేసుకొని బయటికి వస్తారు అనేది కూడా నేను ఊహించుకోలేను ఎంతైనా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న కల్చర్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న కల్చర్కి కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంతే కదా కానీ ఇదంతా చూస్తున్నప్పుడు నా బాడీలో ఏదో ఒక కొత్త ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా అప్పుడే సడన్గా ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి హే హలో హ్యాండ్స్ కాస్త నా డ్రెస్ చెప్పు వేస్తావా అంటూ తన బూట్స్ని చూపించింది అవి చాలా అందంగా ఉన్నాయి చాలా కోమలంగా షైనీగా అబ్బా ఇంత అందమైన అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఇలా అడగగానే నేను కాదనలేకపోయాను మెల్లగా జిప్ పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ నా చేతులు వణుకుతున్నాయి ఇంతవరకు నేను ఏ అమ్మాయిని టచ్ చేయలేదు అరే నాకేమవుతోంది అంటూ నేను చాలా అంబ్రాసింగ్గా ఫీల్ అయ్యా కానీ చివరికి నా ఒక్క కన్ను మూసుకొని బలవంతంగా ఆమె డ్రెస్ జిప్ వేసేశా కానీ తన మెత్త మెత్తని కోమలమైన ఓపెన్గా కనిపిస్తున్న బూట్స్ చూసి వా నాకు లోపల నుంచి ఏదో ఒక ఫీలింగ్ వచ్చేసింది నా బాడీలో వేడి ఎనర్జీ అంతా ఒకే వైపే ఫ్లో అవుతోంది ఏ వైపు మీకు అర్థమవుతుంది కదా కింద వైపుకి మెల్లగా నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయా గదిలో నుంచి అమ్మా నాన్నల మాటలు వినిపిస్తున్నాయి అమ్మ నాన్నతో అంటోంది మనం ముంబై వచ్చి ఎన్ని రోజులైంది మీరు నాతో కనీసం కాస్త టైం కూడా స్పెండ్ చేయడం లేదు నేను వెళ్తున్నా మీరు నాతో కాస్త టైం కూడా హ్యాపీగా ఉండలేనప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను అక్కడే వదిలేసి రావాల్సింది నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నా ముందే మీరు మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అస్సలు నచ్చటం లేదు నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మీరు అలా ఇంకొకరిని చూడటం అది మీకు కూడా నచ్చటం లేదు కదా చెప్పండి నా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలకు చేరింది ఇంతవరకు మా అమ్మ నన్ను బయట ప్రపంచానికి చాలా దూరంగా పెంచింది ఇక మా నాన్న తన క్యారెక్టర్ ఎలాంటిదంటే మా అమ్మ కాకుండా తన సెక్రటరీ మా ఇంట్లో పనిచేసే పనావిడా ఇంకా తన ఫ్రెండ్స్ భార్యలు ఎదురుగా ఉన్న ఆంటీ ఇలా ప్రతి ఒక్కరితోనూ సంబంధం పెట్టుకునేవాడు ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసు అందుకేనేమో మా అమ్మ నన్ను ఈ బయట ప్రపంచానికి చాలా దూరంగా పెంచేది నేను మా నాన్నలాగా తయారవ్వకూడదని మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉంది తన ఎడ్యుకేషన్ మొత్తం విదేశాల్లోనే కంప్లీట్ చేసుకుని వచ్చాడు కొద్ది రోజులు ఆయన ఒక చిన్న నగరంలో ఉన్నాడు దీనికి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది మా తాతయ్య గారి ఆస్తులన్నీ ఆ గ్రామంలోనే ఉండేవి ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ మా నాన్నగారే చూసుకునేవాడు కొన్ని సంవత్సరాల క్రితం మా తాతగారు చనిపోగానే మేము ముంబై షిఫ్ట్ అయిపోయాం మా నాన్నగారు లాగా తయారవ్వకూడదని నేను ఎప్పుడూ అనుకునేవాడిని కానీ ఇంత పెద్ద నగరంలోకి అడుగు పెట్టాక ఆ చిన్న గ్రామంలో ఉండే లక్షణాలు అలాగే ఉంటాయా ఏంటి నా బాడీలో కూడా అతని రక్తమే ప్రవహిస్తోంది కదా ఒక్కసారి నగరంలోకి అడుగుపెట్టాక మన జీవితమే మారిపోతుంది ఈ విషయం నాకు ముంబై రాగానే అర్థమైపోయింది ఈ నగరంలో పెరిగే కొద్దీ నాలో కూడా కొన్ని కొత్త లక్షణాలు వచ్చాయి నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను ఎలా అంటే అమ్మాయిల వెనక పిచ్చివాడిలా తిరిగేవాడిని వారి చిన్న చిన్న డ్రెస్సులు నాకి పిచ్చెక్కించేవి మా నాన్నగారి దగ్గర ఉన్న చాలా పైసలు నేను బాగా వృధాగా ఖర్చు చేసేవాణ్ణి రోజు రోజుకి అమ్మాయిల మీద మోజు బాగా పెరిగిపోయింది నేను దీన్ని అస్సలు తగ్గించుకోలేకపోయాను ఆ తర్వాత నా జీవితం ఎలా టర్న్ అయిందో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఇలాంటివి ఇంకా మంచి మంచి స్టోరీస్ కనుక మీకు కావాలి అనిపిస్తే మంచి స్టోరీస్ కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కొని చూడొచ్చండి ప్రతి రోజు ఎవ్రీడే ఒక స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చాలా సూపర్గా గా ఉంటుంది అండ్ ఇంకా కొద్ది రోజుల్లో నేను కూడా ఇలాంటి స్టోరీస్తో అందులో యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా రోజు ప్రతిరోజు ఎవ్రీడే ఒక మంచి స్టోరీతో మంచి టాపిక్తో మీకు నచ్చే విధంగా మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్